గనక సత్యము అంటున్నాను నేను యేసుప్రభు ఏమన్నా నేను సత్యమును మళ్ళీ జీవమును అయి వద్దు ఇప్పుడు మార్గం రాత్రికి కూడా అయిపోద్ది ఈ ప్రసంగం పురిలారా నేను సత్యమునన్నాడు గనక పెద్దల హేములో కన్యమరియ గర్భము ద్వారా వచ్చినది సత్యం సత్యమే పుట్టింది సత్యము మానవాకారమైతే మానవాకృతిలో ఉన్న సత్యమే యేసు దేవునికి స్తోత్రం కలిగిన గాక గనక యేసుతో ఎవరు తగవేసుకుంటున్నారో వివాదం పెట్టుకున్నారో వాళ్ళు సత్యానికి విరోధంగానే మాట్లాడుతున్నారు గనుకనే ఏసయ్యకు విరోధమైన జ్ఞానమైన ఆలోచనైనా నిలువదని బైబిల్ గ్రంథం శాసించింది దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలెల్లో దేవుడెవరు అనే సత్యం దేవుణ్ణి చేరడమేలాగానే సత్యం యేసు ద్వారానే లోకంలోకి వచ్చింది దేవుని దగ్గరికి ఎలా చేరాలి అంటే జపతపములు పూజా విధానములు వ్రతములు నోములు పుణ్యక్షేత్ర సందర్శన సాధన యోగ సాధన అది ఏమో చెప్తారు అవన్నీ ఎందుకొరకు పనికొస్తాయి తెలుసా రక్షకుడ దగ్గరికి రాకుండా ఒకరిని కన్ఫ్యూజ్ చేసేటందుకు పనికి వస్తాయి మిగతాదంతా కూడా ఏం దానివల్ల లాభము లేదు ఎలా చేరాలి అంటే నేను నా పాటలో రాశాను నరపరేసులకు నడుమనుండేడి

నరకానల మేగా సంధియ మేలతో నరులార నాకు పద్దెనిమిదేళ్ల ప్రాయంలో రాశాను ఈ పాట నరకానలము అనలం అంటే అగ్ని అనలము అంటే అగ్ని నరకాగ్ని నరపరేశులకు అంటే దేవుడు నరుడంటే నరుడు మనిషి వాళ్ళ మధ్యలో ఉండే అగాధము మహిత అగాధము అంటే గొప్ప అగాధము దాటన శక్యము ఇంపాసిబుల్ టు జంప్ ఓవర్ అసాధ్యం దాటడం ఎవడైనా దాటడానికి ఇక్కడి నుంచి ట్రై చేస్తే మధ్యలో ఉన్న నరకాగ్నిలో పడిపోతాడు ఏ మనిషి కూడా మానవ లోకము నుండి సృష్టికర్త దగ్గరికి ఒక్క జంప్ చేయలేడు చేయలేడు ఎంత లాంగ్ అయినా మధ్యలో పడాల్సిందే అందుకని దేవుడు అక్కడి నుండే బ్రిడ్జ్ చేసుకొచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ హల్లెల్లుయ్య అక్కడి నుంచి దేవుడు వేసిన బ్రిడ్జి పేరే యేసు అందుకే నేనే మార్గం అన్నాడు ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక నరపరేను గలు పను క్రిస్తే నరపరేలను గలు పను క్రిస్తే నింగికి నీలాపు నాడు మావరే లే నరపరేలను గలు పను క్రిస్తే నింగికి నీలా ప్రూ నాడు మావరే పరిక్యం పరే మానవులారా పరిక్యం పరే మానవులారా ఏదే సంధయమే ఏసయ్య కూడా వంతన కట్టాడు వంతెన కట్టినప్పుడు దేవుడు నమ్ముతున్నారు కదా येसई वंत कटाड़ी रा दरअन गेवड़ देवन की स्तोत्र मेरा प्रभु यीशु सबसे महान है एक परमेश्वर एकलोता खुदा कोई दूसरा खुदा भगवान परमेश्वर हो नहीं सकता ये मैसी सबका प्रभु सबका राजा सारा विश्व का राजा सारा दुनिया का राजा यीशु मसीह इतना बड़े महान प्रभु है हमारा समाज का भी बाहर है यीशु मसीह से नफरत नहीं करना उनसे प्यार करना डोंट हेट जीसस लव जीसस एंड सर्व हिम यीशु प्रभु देश वालों వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం ఏసై రెండోసారి వస్తాడు అప్పుడు సంబల కూడా ఎక్కడికి సంబల లేదు ఏ బాబా లేడు ఎవరు లేదు మొత్తం అంత భూమి లేకపోయినాక హిమాలయాలను ఆశ్రయించి ఉన్నటువంటి దేవుళ్ళు సిద్ధ సాధకులు నగరాలు మర్మాలు అంతా మొత్తం పుష్మని మాయమైపోతాయి ఏసయ్య ఒకప్పుడు నోరు తెలుసు అన్నాడు కలుగునుగాక అంటే పంచభూతములు కలిగినాయి సింపుల్గా ఒకసారి లేకపోవునుగాక అంటే భుస్సుమని మాయమవుతాడు ఆ పలుకొక ముందు కూడా ఉన్నవాడు ఆయన ఈ పంచభూతాత్మక ప్రపంచాలు లేకపోవును గాక అన్న తర్వాత అన్ని మాయమైనాక కూడా ఉండేవాడు ఆయన గనుకనే మోసేకు చెప్పుకున్నాడు ఉన్నవాడను అనువాడను నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెల్లుయా ఆ ఉన్నవాడే ఈ లోకములు గతించిన తర్వాత తానే ఉంటాడు గనుక అప్పుడు కూడా మనము ఆయనతో కూడా యుగ ఉండాలని మనల్ని సిద్ధపరచడానికి ఆ నిత్యత్వంలోకి మనకు ఒక వంతెన ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ఆయనే అగాధుమును పూడ్చడానికి భూలోకానికి పరలోకానికి మధ్యలో వ్రేలాడాడు నరపరేషులను గలుపను క్రీస్తే నింగికి నేలకు నడుమ వ్రేలేగా పరికింపరే మానవులారా ఏకైక వారధియగుగాది నన్ను పాట పాడమంటే ఇది పాడ మళ్ళీ అడగల వద్దులే బాబు నాలుగు సార్లు పాట పాడితే మేము కన్వర్ట్ కావాల్సి వచ్చినట్టుంది వద్దులే బలవంతపు మతం మార్పిడలు అంటారు చూసారా అది తప్పు అని చెప్పాను కానీ ఒక కోణములో రైటే బలవంతం అంటే కుర్చీకి కట్టేసి కొడతాము తిడతామని చెప్పి మార్పిటి కరికి చాలు బాప్తి ముందుతావాలి కూడా మాడుబగలబట్టాలి అని ఇట్లా ఎవరు బలవంతం చేయరు కానీ ఏసయ్య సువార్తలో ఉన్నటువంటి లాజికల్ రీజనింగ్ వాడి లాజిక్ను లొంగి పొమ్మని బలవంతం చేస్తుంది ఎవడైనా సువార్తను గురించి ఆలోచిస్తే హీ విల్ బి ఫోర్స్డ్ టు బవ్ హిజ్ హెడ్ బిఫోర్ జీసస్ సోనర్ ఆర్ లెటర్ బికాస్ జీసస్ ఈజ్ ద ట్రూత్ అండ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ ఈజ్ ద ఓన్లీ ట్రూత్ దేర్ ఈజ్ హీ ఫీల్స్ కంపెల్డ్ అన్నమాట మమ్మల్ని బలవంత పెడుతున్నారంటే కురిచి కట్టేసి కొడతా చేస్తా నేవుడు బలవంతం చేయలే కానీ ఈ లాజిక్ వాడిని బలవంతం చేస్తుంది ఇంత సువార్త ఇంకా నాకు రాత్రి పట్టట్లేదు సార్ బాప్తిసం ఎప్పుడు ఇస్తావు అని రావాల్సి వచ్చింది నీ తర్కము చేత మేము బలవంత పెట్టబడుచున్నాం అందుచేత దయచేసి మీరు చెప్పకండి అని ఏం చేయాలో అర్థం కాక కొడుతున్నారు ఆపుతారని కొట్టకముందు సంవత్సరానికి పది మందిని నమ్మేది కొట్టడం మొదలు మొదలుపెట్టడానికి సంవత్సరం వంద మంది నమ్ముతున్నారు ఎందుకంటే వీడికి ఎప్పుడైతే కొడుతున్నారో దానికి అర్థం ఏంటంటే వానికి ఆర్గ్యుమెంట్ అంతా లేదని అర్థం భార్యాభర్తలు వాదించుకుంటారు ఆ కన్నా భార్య భర్తను కొట్టదు ఎప్పుడైనా ఎందుకు కొట్టదు తెలుసా వాడు ఎందుకు కొడతాడంటే వాదించి 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 మగవాళ్ళు ఎప్పటికీ కూడా ఆడోళ్లతో ఆర్గ్యుమెంట్ గెలవలేరు అది ఇంపాసిబుల్ మొన్న సోషల్ మీడియాలో రెండు చింపాంజలు కూర్చొని ఇట్లా వచ్చినాయి ఒక చింపాంజి ఇంకో చింపాంజని అడుగుతుంది లాటరీ టికెట్ కొన్నోడికి భార్యతో వాదం వేసుకున్నోడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇంకో చింపాంజీ చెబుతుంది లాటరీ టికెట్ కొన్నోడికి ఒకవేళ గెలిచే అవకాశం ఉన్నది వారికి అసలు లేదు యూ స్టాండ్ నో ఛాన్స్ ఇట్ ఆల్ ఆడవాళ్ళకు ఉన్న మెమరీ పవర్ వీడికెక్కడిది పాపం ఓ ఎప్పుడుదో పెళ్లి చూపులకు నుంచి నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు ఇంట్లో ఏదన్నా చిన్న గొడవ వచ్చింది అనుకో యుగ యుగాలలో తరతరాలలో ముచ్చట్లు అన్ని తీసి వీడు ఏం పాలు ఇక ఇగో ఒకటి నేను మగవాడిని ఆల్ ఏమే ఆడామే అవును మరి ఆల్ ఆడమే కదా పెళ్లి చేసుకున్నావు మగోడిని అంటే అంత గో రేట్ అయితే ఇంకో మగాయ చేసుకుంటావు పెళ్లి చేసుకునేటప్పుడు ఏమో ఏమీనే కావాలంటే తర్వాత ఆఫ్ట్రాలు అప్పుడు అనుకోవాలి ఆల్ పెళ్లి కాకముందు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు ఆఫ్ట్రాలు ఆడదాని కొరకు మనమేందని ఇంట్లో కూర్చో బ్రతికే తెల్లి ఆగిపోతుంది వాదన మొదలైన తర్వాత వీడికి గుర్తొస్తారు నేను మొగోండి నేను గ్రేట్ ఆఫ్టర్ ఆల్ అనుకుంటే ఆమె కనబడుతుంది నాజుకొచ్చింది చిన్నగా ముద్దుకు కానీ ఇది చాలా షార్ప్ మొదలుపెడితే వీడు రెండు మూడు ఆర్గ్యుమెంట్స్ పాయింట్ లోపల బేహోష్ అయిపోతాడు ఇంకా లోపల బీపీ పెరుగుతుంది టెన్షన్ నన్ను గెలవనివ్వడం లేదే మూతి మీద గుప్పెడు మీసాలు ఉండి ఏం ప్రయోజనము నేను దేనికంటే హైట్ ఎక్కువ ఏజ్ ఎక్కువ అంత ఎక్కువ చదువు ఎక్కువ అయినాది ఇంతంత ఉండి నన్ను గెలవలేదు ఇక వాడికి టెన్షన్ తట్టుకోలేక చెంప చెల్లు అనిపిస్తాడు పెద్దలం పంచాయతీలో కూర్చొని ఎందుకు ఆయన ఏం చేయాలి సార్ ఆమె నోరు ఆడింది నాకు చెయ్యి ఆడింది అని పాయింట్ ఏంటంటే ఆమెను గెలవలేకపోతున్నాను ఫ్రస్ట్రేషన్తో కొడతాడు ఇప్పుడు క్రైస్తవ సువార్తికులను కొట్టేటోళ్ళు కూడా అదే ఫ్రస్ట్రేషన్ సువార్తను వాదించి నోరు నేను ముహించలేకపోతున్నాము శాతకండ్రస్ట్రేషన్తో మమ్మల్ని కొడుతున్నారు నీకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటే చెప్పు నేను అడిగిన దానికి నువ్వు మహావతారు బాబా బర్త్డే ఎందుకు అడగలేదు నువ్వు ఏసై బర్త్డే ఎందుకు అడిగావు నువ్వు న్యాయవంతును కాదు నువ్వు ఒక స్టూపిడ్ అండ్ బేహుఫన్ అంటున్నాను అగర్దహంగుజే మీరు ఆ సవాల్ కదా జవాబేనా మొత్తం టోటల్ వరంగల్ అంతా కట్టి నా లోపలే ఉన్నది మంచిగా మాట్లాడితే మంచిగా లేకపోతే ఏదైతే నేను అది